मेडचल जिला कीसर मंडलम दम्मायगुड़ा मुनिसिपालिटी परिधिलोनि हम्मदगुड़ ग्रामंलो मेरा बूथ सबसे मजबूत अने कार्यक्रमानि चेपट्टडं जरिगिंदि। ई कार्यक्रमंलो बंडलगुड़ नरेंद्र मोडी शक्ति केंद्र बूथ नंबर 264 मरियु 265 बूथ अध्यक्षुलु साईराम सिंग ఆద్వర్యంలో ఇంటింటికి నరేంద్ర మోడీ గారి గత 9 సంవత్సరాల్లో సేవలను పరిపాలన సంక్షోమాల గురించి గడప గడపకు తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా విస్తరక్ నందిని గారు మున్సిపల్ అధ్యక్షులు నాగమల్లారెడ్డి గారు జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సుజాత నాయక్ గారు బీసీ మోర్చా మున్సిపల్ అధ్యక్షులు ఆంజనేయులు గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు ठाकूर किशन सिंग गारु सीनियर नायकुलु मरियु संघ संस्कर्त ठाकूर रघुनाथ सिंग गारु मुख्य अतिथुलुगा शक्ति केंद्रंकु विच्चेयडं जरिगिंदि। ठाकूर संध्याबाई गारु 5वा वार्डु कंटेस्टेंट मरियु महिला मोर्चा मुनिसिपल उपाध्यक्षुरालु सीनियर नायकुलु रवींद्र सिंग साईराम सिंग गारु केशर सिंग मरियु प्रताप सिंग महिला प्रमुख नागराणिबाई गारु सावित्रिबाई तो पाटु बीजेवाईएम कार्यकर्तलु विनोद पवन नितिन रणवीर मरियु ఈ కార్యక్రమాన్ని ముందుండే నడిపిస్తున్న ఠాకూర్ విక్రమ్ సింగ్ గారు అడ్వకేట్ మరియు బండ్లగూడ నరేంద్ర మోడీ శక్తి కేంద్ర ఇన్‌చార్జి మరియు బీజేవైఎం మేడ్చల్ జిల్లా సెక్రటరీ ఠాకూర్ విక్రమ్ సింగ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది। जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी नरेंद्र मोदी का नायकत्व वंदिताले नरेंद्र मोदी का नायकत्व वंदिताले नरेंद्र मोदी का नायकत्व वंदिताले किशन रेड्डी का नायकत्व वंदिताले किशन रेड्डी का नायकत्व वंदिताले भारत माता की जय भारत माता की जय बेला। सो इपड़े मन की मेरा बूथ सबसे मस्जिद अने निनादमे मैं विन जरिए सो दाखी सपोर्ट मन की चाल मेबर्स अच्छा उम्मीद मैं बंडलगूड ग्राम में मन की मेन मेबर्स अनु मेन कार्यकर्ता इकड़ केवल बयसपड़न वाले का मन की यूथ मुसलवा वाली सेवल एलायो मन मन वालों सर मन की ठाकूर गारु इंदा मन की चप्पन वाले वाल मेबर्स तस्को रावे इकड़ मन की यूथ चिना पिल मेबर्स उ सो मन वारी मटल मैं अड़ी तेजकदा यहाँ सर नमस्ते चपंडी सर मैं ग्रामा की चुनाव सेवल एलाटी मैं मैं नरेंद्र मोडी गवर्नमेंट अने नेक्स्ट टाइम पवर कल चेंजेस जरूता है मन की तेल सो दाखी स्पंदर सर मे आंसर मैं चूसते नरेंद्र मोदी प्रभुत्व मैं जो ఇప్పుడు జరిగిన కార్యక్రమాలలైతే బీజేపీ ముందంజనే నడుస్తుంది కాబట్టి రేపొద్దున ఫ్యూచర్ పిల్లల గురించి అయితే ఆయన ముందంజ ఆలోచన చేసి ఏ పని చేసినా చేస్తున్నాడు। ఎడ్యుకేషన్ పర్పస్ లో చూసుకున్నా ఆయన బాగానే ఉంటుంది। విలేజ్ పర్పస్ లో కూడా చాలా డెవలప్మెంట్స్ వచ్చేసినాయి। ఇప్పుడు రోడ్ల వైపు చూసినా ఏది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అన్నది కాకుండా స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న రోడ్ల వైజ్ NH 47లు అవన్నీ అయితే ప్రస్తుతానికి బీజేపీ ప్రభుత్వంలో మంచినే జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా బీజేపీ రావాలని కోరుకుంటాము। 10 రూపాయలు ఈ రోజు పెరిగినా సరే మాకు ఇబ్బంది ఏమీ లేదు। రేపొద్దున రాబోయే భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తు బాగుంటదని అంటే 10 రూపాయలు ఈ రోజు మాకు ఎక్కువైనా మేము బాధపడేది ఏమీ లేదు। కానీ పిల్లలకు వచ్చే పిల్లలకు మంచి ఎదుగుదలు ఉండాలి వాళ్ళకి ఫ్యూచర్ ఉండాలని బీజేపీకి ఓటు వేయాలని నేను బీజేపీకే సా మిగతా వాళ్ళు కూడా బీజేపీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాను। జై బీజేపీ। ఓకే మనకి की బీజేపీ గవర్నమెంట్ వస్తే గనక మంచి చేంజెస్ అయితే జరుగుతాయనేసి సర్ కూడా చెప్తున్నారు। సో మనకి ఇక్కడ అన్‌ఎంప్లాయ్డ్ యూత్ కూడా ఉన్నారు మనకి పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఏజ్ పడిన ముసలివాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఏరియాకే గాని గవర్నమెంట్ గురించి ఎలా స్పందిస్తున్నారు అనేది మనం వారి మాటల్లో కూడా తెలుసుకుందాము। సర్ చెప్పండి మీరు బీజేపీ గవర్నమెంట్ అనేది పరిపాలనలోకి వస్తే గనక ఎలాంటి చేంజెస్ జరుగుతాయి మరి ఉన్న గవర్నమెంట్ మనకి ఏం చేస్తుంది అనేది ఉన్న గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది మీరే పంచుకోండి। భారత్ మాతా కీ జై। నా పేరు రఘునాథ్ సింగ్ నేను శివానందపూర్ కాలనీ దమ్మాయిగూడ మున్సిపల్లో నేను నివసిస్తున్నాను। టిఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ఏదో మొదలు ఎన్నుకుని ఏదో ఉద్యమకారులు లెక్క వచ్చేది చేసిండు కాబట్టి వాళ్ళు కూడా ప్రజల అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో మంచి పనులు చేస్తారని మేము టిఆర్ఎస్ అందరితో కన్వీన్ చేయించి టిఆర్ఎస్ను మొదటిసారి గెలిపించినాం। అయిన తర్వాత కూడా వాళ్ళు 5 సంవత్సరాలు గడిచి ఇప్పుడు 10వ సంవత్సరం దగ్గరికి వస్తుంది అయినా కూడా వాళ్ళ డెవలప్మెంట్ కనబడలేదు అది ఏది కనబడలేదు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టున్నది దమ్మాయిగూడ పరిస్థితి అయితే
మన తెలంగాణ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఆల్ అట్నే ఉన్నది. ఇంతసేపు వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఇవి అనుకుంటా దోపిడీ చేసేటానికే ఉన్నాయి కదా. సొమ్ము కొంది సోక కొంది అయిపోతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఫండ్స్ రిలీజ్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమో మింగేస్తుంది. దాంట్లో మనకి ఇక్కడ ఇది మనకు ఎదుగుదల కనబడలేదు. ఇక్కడ పిల్లలు కూడా చాలా అన్యాయంగా అయిపోతున్నారు. వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ఉన్నా కానీ వాళ్ళకు ఉద్యోగాలు అవి లేకుండా వాళ్ళు కూడా పాపం చాలా బాధపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎన్ని సంవత్సరాలు చదివించి ఇంత ఖర్చులు పెట్టుకొని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఇంకా 1000 ఖర్చు పెట్టుకున్నాం, మా పిల్లలకు భవిష్యత్తు ఏం లేదు అని వాళ్ళు కష్టపడుతున్నారు. రైతులు కూడా మేము ఇంత పంట పండించి కూడా మేము పంటను కూడా మేము అమ్ముకోలేకపోతున్నాము. అమ్మ వచ్చిన పంట కూడా మాకు సరైన మార్గంలో డబ్బులు వస్తలేవు కాబట్టి వాళ్ళు కూడా బాధలు ఉన్నారు. అటు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏమో డబ్బులు రిలీజ్ చేస్తాం కానీ వీళ్ళు ఇక్కడ పంచడానికి కూడా వీళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంది. ఎక్కడో అక్కడ దోసుకొని తింటారు కాబట్టి ఈ ఒక్కసారికి ఇప్పుడు 10 సంవత్సరాలు మనం తెలంగాణ రూలింగ్ చూసినాం. ఈ ఒక్క సంవత్సరం మొదటిసారి బీజేపీకి రూలింగ్ ఇచ్చి వాళ్ళ నడవడి ఎట్లుంటుంది, వాళ్ళ పరిపాలన ఎట్లుంది అని ఆలోచించుకొని మీరు దయచేసి బీజేపీకి ఓటిస్తారని మేము కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. సో మనకి బీజేపీ పార్టీ రూలింగ్లోకి వస్తే కనుక మనకు ఇందాక ఠాకూర్ సార్ చెప్పినట్టు చాలా చేంజెస్ అయితే జరుగుతాయి అనేసి మనకి సార్ కూడా అయితే చెప్పడం జరిగింది. కేవలం మగవారే కాదు, మేము కూడా అన్నిట్లో మేము కూడా ముందున్నాము అనేసి మహిళా ప్రముఖరు అయితే మనతో పాటు ఉన్నారు. మరి వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాము ఎలాంటి సేవలు అనేవి అందుతున్నాయి, అవి ఎంతవరకు మా వరకు రీచ్ అవుతున్నాయి అనేది ఆవిడ మాటల్లో మనం విన్నాం. చెప్పండి మేడం. మేము ఇప్పటి వరకు అయితే మాకేమీ అందలేదు తెలుగుదేశం నుంచి. ఇప్పుడు చేస్తాం అని వెళ్తున్నారు కానీ మాకైతే లేదు. ఇప్పుడు బీజేపీ వస్తే మాకేమన్నా పనులు అవుతాయి అని మేము ఆలోచనతో మేము బీజేపీకి ఉన్నాం, బీజేపీకే మాకు. అదే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి సహాయం మాకు అందలేదు, ఈసారి ఓటు మాత్రం మేము ఖచ్చితంగా బీజేపీకే వేస్తాము అనేసి మన మహిళా ప్రముఖ గారు అయితే చెప్తున్నారు. మనకి ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా వాళ్ళ మాటలలో కూడా మనం అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ చెప్పండి, మరి బీజేపీ గవర్నమెంట్ అయితే వస్తే చాలా చేంజెస్ అనేవి అయితే జరుగుతాయి అనేసి మనం చాలామంది మాటలలో అయితే విన్నాము. మరి మీ మాటల్లో కూడా మీరు చెప్పండి సార్, మరి బీజేపీ వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయి, మనం తెలంగాణ ఉన్న గవర్నమెంట్ మనకి ఏం చేస్తుంది? భారత్ మాతాకి జై. జై నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి. నా పేరు కిషన్ సింగ్, కిసాన్ మోర్చా దమ్మాయిగూడెం ప్రెసిడెంటు. ఈ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం పనులు చేయలేదు, ఖాళీ హంగు అరవాటు తప్ప ఏం లేదు. నరేంద్ర మోడీ గారు ఎన్నో స్కీములు ఉన్నాయి, ఆ స్కీములను ఈయన ఎంక్వైర్ చేస్తలేరు అట్లా. కాబట్టి ఏంటంటే ఈసారి ఖచ్చితంగా బీజేపీకి ఓటేసి కంపల్సరీ తెలంగాణ ప్రభుత్వం సాధిస్తామని మేము కష్టపడుతున్నాం. బీజేపీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాన్ని చెప్తున్నాం. నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో ఏం చేశారు కరపత్రం ద్వారా అందిస్తున్నాము, అవగాహన చేస్తున్నాము. ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఫామ్ అవుతుందని చెప్తున్నాం. సో ఈసారి ఖచ్చితంగా అయితే బీజేపీ పవర్లోకి వస్తుంది అనేసి అయితే చాలా గట్టి నమ్మకంతోనైతే ఇక్కడ ప్రజలు ఉన్నారు. మనం ఇంకా తెలుసుకుందాము, మనతో పాటు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, మనకి కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎంతో ఏజ్ పైబడిపోయిన ఈయన కూడా ఈయన సేవలు అందిస్తున్నారు అనేసి మనం విన్నాము. సో వారి మాటల్లో మనం తెలుసుకుందాము. సార్ నమస్తే. చెప్పండి, మీకు ఎంతవరకు తెలంగాణ గవర్నమెంట్ సేవలు అనేవి మీకు అందాయి, మీరు తెలంగాణ గవర్నమెంట్తో సంతోషంగా ఉన్నారా, లేదంటే మీరు బీజేపీ పార్టీ పవర్లోకి రావాలని మీరు కోరుకుంటున్నారా? బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. మరి మీకు ఎలాంటి పెన్షన్స్ కానీ అలాంటివి ఏమైనా అందాయా? పెన్షన్ మాకు ఇల్లు లేదు, స్థలం లేదు, నాకు ఇల్లు కావాలని కొట్లాడుతున్నాను. అంటే ఇస్తాం అంటారు, ఎవరు ఏం ఇస్తలేదు నాకు. సో మనకి డబల్ బెడ్రూమ్ కోసం అయితే వాళ్ళు గొడవ పడ్డం అయితే జరుగుతుంది. డబల్ బెడ్రూమ్ కావాలని పాపం ఆయనకి ఇల్లు లేదు, ఇళ్ళ కోసమే నేను పోరాటం అయితే చేస్తున్నాను కానీ అది నాకు ఇంతవరకు దక్కలేదు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వస్తే నాకేమైనా న్యాయం జరుగుతుందేమో అనేసి ఆయన మాటల్లో అయితే మనం విన్నాము. సో మనకి దమ్మాయి కూడా బీజేపీ ప్రెసిడెంట్ గారు అయితే మనతో జాయిన్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ మాటల్లో కూడా మనం విన్నాము, బీజేపీ పార్టీ పవర్లోకి వస్తే కనుక చాలా మార్పులు అయితే జరుగుతాయి అనేసి మనకి ఇప్పటి వరకు మనం మాట్లాడిన వాళ్ళు అయితే చెప్తున్నారు. టీఆర్ఎస్ ద్వారా మాకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు, ఒకళ్ళు ఇల్లు లేదని, ఇంకొకళ్ళు పెన్షన్స్ రావట్లేదు అని, ఇంకొకళ్ళు నిరుద్యోగం రాదు, ఉద్యోగం దొరకట్లేదు అని మనం ఎన్నో సమస్యలు అయితే విన్నాము. మరి ఇప్పుడు ఈ సార్ మనకి ఏం చెప్తారో చూద్దాము, ఎలాంటి హామీలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుందో సార్ మాటల్లోనే విన్నాము. సార్ నమస్తే. చెప్పండి సార్. హామీలు ఇచ్చేది ఏం లేదు. ఒకటే మా ఫస్ట్ థింగ్ మేము ఒకటే చెప్తున్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్,
ఫ్రీ హెల్త్ అది మేము మెయిన్ టార్గెట్. దాంతో దాని తప్ప ఇక్కడ అందరూ వర్క్ చేసుకోవడానికే ఉన్నారు. ప్రతి ఒక్కరు వర్క్ చేసే కెపాసిటీ ఉంది. మంచి ఎడ్యుకేషన్ వస్తే వాళ్ళు కొత్త కొత్త కంపెనీస్ వచ్చాయి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, చాలా ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి. సో అది అవేర్నెస్ మెయిన్ ఎడ్యుకేషన్ మీద, డెవలప్మెంట్ మీద. మనకి ఇది ఫ్రీ స్కీమ్స్ ఇచ్చేసి పబ్లిక్ని సోమరిపోతులను చేసి ఫ్రీ, ప్రతి దాంట్లో ఫ్రీ ఇచ్చి. ఓకే, కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పబ్లిక్, లైక్ విడో పెన్షన్స్ ఇంపార్టెంట్, వికలాంగులకి పెన్షన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ దానికి ఇవ్వాలి. కానీ ప్రతి దానికి అంటే నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే బదులు 2,000-3,000 ఇచ్చే అనేది ఎంత న్యాయము? ఉద్యోగం ఇయ్య వాళ్ళకి ఒక ఉపాధి చూపించడం ఇంపార్టెంట్. సో మేము అనేది దట్ ఈస్ వాట్ మేము ఎక్స్పెక్ట్ చేసేది ఉంది. ఇది మనం వచ్చిన తర్వాత కూడా, బీజేపీ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఇండియాలో ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి ద డిఫరెన్స్. ఒక వెనుకబడిన స్టేట్ ఉత్తరప్రదేశ్ మనకన్నా ముందు దూసుకొని వెళ్ళిపోతుంది. చాలా కంపెనీస్ బయట ఉన్న జపనీస్ కంపెనీస్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో. తెలంగాణలో దీనికన్నా ముందు ప్రభుత్వం వచ్చిన కంపెనీలు తప్ప ఇప్పటి వరకు వచ్చింది ఏం లేదు. కొత్త కంపెనీస్ చాలా వచ్చాయి. దానికి సంబంధించిన స్కాములు ప్రతిరోజు మనం ఛానల్లో చూస్తున్నాం. ఒక కొత్త కంపెనీ వచ్చిందంటే దానికి ఎంతమంది మినిస్టర్లు, ఎంతమంది ఇన్వాల్వ్ ఉండి స్కామ్స్ ఉన్నాయో. ఒకసారి కేటీఆర్ ఒక యూకే వెళ్ళి వచ్చిందంటే ఎన్ని స్కామ్లు అవుతాయో మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. మీ ఛానల్ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తూనే ఉన్నారు. కానీ దానికి సంబంధించిన పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. సో దాని గురించి మాట్లాడు కూడా వేస్ట్. సో పబ్లిక్ని కోరేది ఒకటే, చేంజ్ ద గవర్నమెంట్, హోప్ ఫర్ డెవలప్మెంట్, అంతే. సో మనకైతే సార్ ఏం చెప్తున్నారు అంటే, మేము ప్రత్యేకంగా ఇచ్చే హామీలు ఏమీ లేవమ్మా, మేము ఉన్న దాంట్లోనే. ఎవరికైతే ఇప్పుడు మనకి నిరుద్యోగ వృత్తి అనేసి 2,000-3,000 ఇవ్వడం కాదు, మేము అలా 2,000-3,000 ఇవ్వడం జరిగితే యూత్ అనేవాళ్ళు నెలకి మనకి 2,000-3,000 వస్తున్నాయి కదా, వాటితోనే సరిపెట్టుకుందాంలే అని చెప్పి అడ్జస్ట్ అయిపోతున్నారు. అలా అడ్జస్ట్ కాకుండా వాళ్ళకి ఒక దారి చూపించాలి. కానీ వాళ్ళని అసలు లేజినెస్ అనేది వాళ్ళ దాంట్లో పెంచొద్దు అనేసి అయితే మనకి సార్ చెప్పడం జరుగుతుంది. మరి బీజేపీ పార్టీ పవర్లోకి వస్తే ఇన్ని చేంజెస్ అనేవి జరుగుతాయి అనేసి మనం మరి వీళ్ళ మాటల్లోనే మనము విన్నాము. మరి యూత్ చాలా ఎక్స్పోజ్ అయి ఉంది, యూత్ మాత్రమే మన కంట్రీలో. మరి యూత్ మీరే ఆలోచించండి, మరి ఎంత ఆలోచన చేస్తారో మరి మీరు అంత ఆలోచన చెయ్యండి. ఈ గవర్నమెంట్ మనకు వస్తే ఎంతవరకు చేంజ్ జరుగుతుంది, ఇంతవరకు చేంజ్ మనకి రావచ్చు అనేది మీకు నమ్మకం, మీరు మీకు ఆలోచించుకుంటే మీ నమ్మకం మీకు వస్తుంది. మీకు నమ్మకం కుదిరితే బీజేపీకి సార్ మీ ఓటేయండి. సో మనకి ఇంకొక సార్ అయితే ఉన్నారు, సార్ మాటల్లో కూడా మనం తెలుసుకుందాము. సార్ మనకి స్కీమ్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది, మనకి ఏమేమి స్కీమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయో, మరి ఏమేమి స్కీమ్స్ అయితే మనకి ఒకవేళ బీజేపీ పార్టీ రూలింగ్లోకి వచ్చాక కూడా ఆ స్కీమ్స్ కంటిన్యూ అవుతాయా లేదా అనేది కూడా మనకి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మా సార్ మాటల్లోనే విందాం. సార్ నమస్తే, చెప్పండి. జై శ్రీరామ్. గడిచిన 9 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వంలో అనేకమైన పాలసీలు అనేది వచ్చాయి. దాంట్లో మన తెలంగాణ దురదృష్టం ఏంటంటే, మన ఈ కేసీఆర్ గారు చాలా వరకు పాలసీలు ప్రజలకు అందనివ్వకుండా అదేదో సినిమాలో ఐస్ డిస్ట్రిబ్యూషన్ అనే పాలసీలో తీసుకొచ్చేసి చాలా వరకు బలహీన వర్గాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి అందనీయకుండా ఈ పాలసీలు చాలా నీరు కారుస్తున్నారు. ఒక రకంగా తీసుకుంటే ఇప్పుడు చాలా వరకు ఇల్లు లేని వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల ఇల్లు కట్టించింది. దాంట్లో ఇప్పుడు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన ఫండ్ కూడా ఉంది. అది మోచేతికి బెల్లం పెట్టేసి చూపిస్తున్నట్టుగా 8 సంవత్సరాలుగా ఆ డబల్ బెడ్రూమ్లు కడుతున్నామని చెప్తున్నారు. కానీ సరైన ప్రజలకి అది అందట్లేదు. రెండవది, గడిచిన 2 సంవత్సరాల నుంచి పేద ప్రజలకి మనిషికి 5 కిలోలు చెప్పిన ఏదైతే బియ్యం కావచ్చు, రేషన్ కావచ్చు, నిత్య అవసర వస్తువులు ఉన్నాయో అవి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది బియ్యం కానీ. దాంట్లో ఆల్రెడీ 29 రూపాయలు కేంద్రం ఇస్తూ ఉంటే 1-2 రూపాయలు ఇచ్చి దాన్ని సరైన విధంగా ప్రజలకి అందించడంలో కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. కిసాన్ రైతు బంధు అంటున్నారు, కానీ రైతు బంధు అనేది బడా బాబులకి అందుతోంది. కానీ ఈ 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి టైంకి అందట్లేదు.
అది కూడా కారణం ఏంటంటే ఈ మధ్య తీసుకొచ్చినట్టు ఈ రైతు బంధు ఏదైతే ఉందో ఇది రాబందులాగా దోచుకోవడం తప్పితే ఉన్న ఏవైతే ల్యాండ్స్ తాతలు తరాల నుంచి వాళ్ళు మెయింటైన్ చేస్తున్న సాగు భూములు ఉన్నావో అవన్నీ ఈ తరిణి వల్ల ఇవన్నీ ఒకరి పేరు నుంచి ఇంకో పేరుకి మార్చేయడం వల్ల పాపం వాళ్ళు కోర్టు చుట్టూ తిరగలేక స్థానిక కౌన్సిలర్లు కావచ్చు పెద్ద మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కాళ్ళు చేతులు పట్టుకొని వేడుకుంటున్నారు. మొన్న అయితే రీసెంట్గా ట్రైబల్ ఏరియా అసలు కానే కాదు అది వాళ్ళ తాతల తరాల నుంచి అందుకుని నిన్నగాక మొన్న ఒక వార్త వచ్చింది పాపం వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా ఆయన పేరు మీద వాళ్ళ తాతల పేరు మీద వాళ్ళ పేరు ఉన్నా తీసి వేరే వాళ్ళ మీద వేశారు. దాని గురించి ఆ అమ్మ ఏం చేయాలో అర్థం కాక పురుగుల మందు హత్య ప్రయత్నం చేసింది. ఇలా తీసుకుంటూ పోతే ఇది ఒకటే కాదు పిల్లలకి శిశు సంక్షేమ పథకం కింద పుట్టిన పిల్లకి పోస్ట్ ఆఫీస్ తరఫు నుంచి పాలసీలు తీసుకొచ్చారు. నెలకి 600 రూపాయలు ఏమో కట్టుకుంటే ఆమె ఒక స్టడీ 16 టీనేజ్ ఏజ్ వచ్చే వరకల్లా పెళ్ళికి కావచ్చు స్టడీ ఇవన్నీ ఈ పాలసీలు ఉన్నాయి. రైతుది ఉంది, దాని తర్వాత ఇంటిది ఉంది, వృత్తి హెల్త్, ఇంకా మళ్ళీ ఆయుష్మాన్ భారత్ ఉంది, చాలా ఉన్నాయి. కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డబ్బులన్నీ తీసుకొని ఆయన ఇంటర్నల్గా వాడుకుంటున్నాడు తప్ప సరైన పద్ధతిలో ప్రజలకు అనేది అందించలేకపోతున్నాడు. ఇప్పుడు ఎవరన్నా గట్టిగా ఎదురిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం, వాళ్ళని బెదిరించి నోరు నొక్కేయడం లాంటివి జరుగుతోంది. అది ఒక రౌడీ రాజ్యం బాగా వెళ్తున్నారు. మన జరిగిన నిజామాబాద్ సంఘటన కావచ్చు, కొన్ని చోట్ల మా బంజారా హిల్స్లో కొన్ని ఇంకా చాలా ఉన్నాయి. ఎవరు ఈ రోజుల్లో ఎమ్మెల్యేలు కేసీఆర్ కింద ఉన్న ఎమ్మెల్యేలు ఎలా తయారయ్యారంటే ప్రజలకి మేమున్నామని చెప్పడం పోయేసి వాళ్ళు ఎలా ఉన్నారంటే యమకింకుల కింద బటులాగా తయారయ్యారు. ఏమన్నా మాట్లాడితే వాళ్ళని ఏదో రకంగా బెదిరించడం ఇలా చేస్తున్నారు. కానీ ఇది అంటే ఎంత ఉంటుందంటే ఇంకా పోయే కొద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి దాన్ని మనం అరికట్టాలంటే మీ దగ్గర ఉన్నది ఒకటి ఏంటంటే ఓటు. ఆ ఓటు మీరు ఏదో క్షణికావేశంతో 2000కు 3000కు అమ్ముకొని వాళ్ళకి వేయకుండా సరైన పద్ధతిలో మీరు ఆ ఓటును యూటిలైజ్ చేసుకొని మంచి ప్రభుత్వం, మీ పేదల ప్రభుత్వం అన్న బీజేపీకి మీరు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై. సో మనకి బీజేపీ పార్టీ అనేది మనకి పవర్లోకి వస్తే కనుక చాలా ఏవైతే చేంజెస్ అయితే జరుగుతాయి అనేసి మనకి సార్ అయితే స్కీమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మీరు అందరి మాటలు విన్నారు, స్పెషల్గా మేము చెప్పేది ఏం లేదు. మీరే ఆలోచించుకోండి, ఏ గవర్నమెంట్ని మీరు ఎంచుకోవాలి, ఏ గవర్నమెంట్ అయితే పార్టీలోకి పవర్లోకి రావాలి అనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క మాటలు, ప్రతి ఒక్కరి మాటలు వినిపించాము, ప్రతి ఒక్కరి మనోభావాలను చెప్పించాము. ఇక మేము ఆ డిసిషన్ అనేది మీకే వదిలేస్తున్నాము. ఎవరిని ఏ పార్టీని రూలింగ్లోకి తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పులు తెచ్చుకుంటారో అది మీ వరకే వదిలేస్తున్నాము. చెప్పండి. సో మనకి తన వ్యూస్ షేర్ చేసుకోవడానికి, మన పార్టీ గురించి కానీ, మనకి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యల గురించి కానీ చెప్పడానికైతే ఒక మేడం అయితే మన దగ్గరకు వచ్చారు. మరి ఆ మేడం మాటల్లో మనం విందాము, ఇక్కడున్న ప్రజలు ఎలాంటి సమస్యలు పడుతున్నారు, మరి ఆ సమస్యల నుంచి ఏమైనా ఉపశమనం అయితే పొందిందా, మన గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ ద్వారా కానీ, మన గవర్నమెంట్ అందిస్తున్న సేవల ద్వారా కానీ అవి ఇక్కడున్న ప్రజలకి, మన బండ్ల కూడా ప్రజలకి ఎంతవరకు అయితే అందుతున్నాయి, అవి అందాయా లేదా, ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయ్యాయా లేదా, అవి ఎంతవరకు సాల్వ్ అయ్యాయి అనేసి మనం మేడం మాటలోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం. నా సుజాత నాయక్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్. జబ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ అలగ్ హువా థా, కేసీఆర్ జీనే ఏక్ కమిట్మెంట్ కియా థా బంగారు తెలంగాణ. క్యా ఏ బంగారు తెలంగాణ అంటే సోనే కా తెలంగాణ, క్యా వో బనా పాయే? హర్ గలీ మేదే ఇన్సాన్ కో మత్లబ్ జనతా పబ్లిక్ కో క్యా జరూరత్ హై? ఏక్ లైఫ్ కా జో నెసెసరీ పానీ అండ్ రోడ్ అండ్ స్వాస్థ్య హెల్త్ ఎడ్యుకేషన్ తో ఇస్మే ఉన్ననే క్యా ఇంప్రూవ్ కియా? ఆంధ్రా తెలంగాణ హల్లా కొనే బాద్ వో కిత్నా ఇత్నే సాలో కే బాద్ ఉన్నే క్యా ఇంప్రూవ్ కియా? హర్ గలీ మే దేఖియే, మెయిన్ రోడ్ మే దేఖియే, రోడ్ కా హాలత్ క్యా హై? పానీ నహీ మిల్తీ హై, రోజ్గార్ నహీ ఉన్కే పాస్. గవర్నమెంట్ కా సెంట్రల్ గవర్నమెంట్ కీ జో స్కీమ్ ఆతీ హై మోదీ జీ ఉన్కో పసంద్ నహీ హై, ఇసీలియే ఉన్కా స్కీమ్ యహాన్ లాగూ కర్నా భీ ఉన్కో నహీ హోతా. జబ్ కరోనా మే మోదీ జీ నే పూరా వ్యాక్సినేషన్ ఫ్రీ కియే, ఉన్కా వ్యాక్సినేషన్
के मोदी जी का फोटो नहीं था, हर कैंपिंग में हर जगह में उन्हीं के फोटो था। क्यों? वही मोदी जी का स्कीम आप लेके आए, आपके स्टेट में लागू हुआ, लेकिन मोदी जी का फोटो नहीं। अदर स्टेट में तो बीजेपी गवर्नमेंट नहीं होने के बावजूद भी था। ये सब चीज़ नहीं, पब्लिक का हित के लिए देखिए। बीजेपी से आपको प्रॉब्लम है वो अलग बात है, लेकिन आप यहाँ का चीफ मिनिस्टर है तो पहले पब्लिक का हित को देखिए। और बहुत सारे स्कीम से महिलाओं की स्कीम भी मोदी जी के, हमारे पास तो ए से जेड तो स्कीम है, नाम गिनाने से टाइम हो जाएगा, आपके पास टाइम नहीं होगी बाइक दिखाने के लिए। लेकिन बट महिलाओं के लिए पहले शायद पहले प्रधानमंत्री होंगे जो कि महिलाओं के हित के बारे में सोचा, जहाँ पर महिलाओं को शर्म आता था, शाम हो जाए शाम तक उनको शौच होने के लिए बाहर जाना पड़ता था, इंतज़ार करना पड़ता। वो एक पहला प्रधानमंत्री है जो ने सोचा महिलाओं के लिए। महिला जो आँख में आँख झुका लेती थी कैसे जाए बाहर वो शौच करने, तो उनके लिए हर घर में शौचालय, ये पहला ही उनका था। महिलाओं के सम्मान के लिए अब बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ, कन्या समृद्धि, ऐसे बहुत सारी योजना हैं जिसके लिए प्रधानमंत्री जी शुरुआत किए हैं। उसको इम्प्लीमेंट तेलंगाना गवर्नमेंट बहुत सारे नहीं कर रहा है, लेकिन करना चाहिए, बस इतना ही है। सो मन की स्कीम्स इम्प्लीमेंट चेसिंदैते సో స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిందైతే మోడీ గవర్నమెంట్ నుంచి అయితే మనకి స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది స్టేట్ వరకు వచ్చే వరకు పేరే మారిపోయింది, దాని తీరే మారిపోయింది అనేసి మేడం అంటున్నారు. మరి స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసింది పిఎం మోడీ గారు అయితే ఫ్రీ వ్యాక్సినేషన్. మన కరోనా మూమెంట్లో మనం చూసాము ప్రజలు అల్లాడిపోయారు వ్యాక్సినేషన్కి డబ్బులు పెట్టలేక. ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది మన మోడీ గవర్నమెంట్ అయితే తీసుకొని రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పేరు ప్రఖ్యాతలు అనేవి ఎక్కడికి వెళ్ళిపోయాయి అనేసి మేడం మనని అయితే ప్రశ్నించడం జరుగుతుంది. మరి సమాధానం నాకు తెలుసు మీకు తెలుసు. సో మనకి ప్రత్యేకంగా బీజేపీ గవర్నమెంట్ రావాలి, మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం అని అయితే వాళ్ళు గొప్పలు చెప్పుకోవట్లేదు. మేము చేసేది ఏంటో మేము మాటల్లో కాదు మేము చేతల్లోనే చూపిస్తామని చెప్పేసి అయితే బీజేపీ గవర్నమెంట్ అయితే అంటున్నారు, బీజేపీ కార్యకర్తలు అయితే అంటున్నారు. Hello everyone, namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much, bye bye.